ఊదల టిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన ఊదలు ఉడికించిన ఆలుగడ్డ పంచదార వేయించి పొడి చేసిన వేరుశనగ పప్పు నూనె ఉప్పు నిమ్మరసం కొత్తిమీర పచ్చిమిరపకాయల పేస్ట్ గరం మసాలా అల్లం ఓకే సో ఇంగ్రీడియన్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి సో ప్రాసెస్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం మరి టేస్ట్ ఇంట్రెస్టింగ్ గా కావాలంటే ఆ విధమైనటువంటి ఇంగ్రీడియన్స్ తీసుకోవాలి మనం సో ఫస్ట్ పాన్ ఎలిగించేసుకో నువ్వు ఈ లోపల నేను దానికి టిక్కీలు తయారు చేయడానికి కావాల్సినటువంటి మిశ్రమం తయారు చేసేస్తాను సో ఫస్ట్ మనం ఉడికించినటువంటి ఊదలు బా మెత్తగా ఇప్పుడు నేను ఉడికించినట్టుగా ఉడికించుకోవాలి పలుకగా కాదు అంత మెత్తగా రావాలంటే ముందుగానే నానబెట్టేసుకోవాలి ఉడకబెట్టుకోవాలి తర్వాత దీంట్లో మనం ఉడికించినటువంటి ఆలుగడ్డ చిదిమి కదిపేసుకుందాం సరదాగా ఫ్యామిలీతో గడిపేటప్పుడు ఏదో ఒకటి చట్పట తినాలనిపించడం సహజం దానికి బజార్లో దొరికే కమర్షియల్ ప్రోడక్ట్స్ కంటే కూడా ఇలా ఇంట్రెస్టింగ్గా ఇంట్లో తయారు చేసి పెడితే కేవలం హెల్తే కాదు కుటుంబంలోని మనుషుల మధ్యలో బంధాలు అనుబంధాలు పెరగడానికి కూడా బాగా పనికొస్తాయి సైకలాజికలీ ద బాండేజ్ బిట్వీన్ ది పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అంటే పిల్లల మధ్యలోను తల్లిదండ్రుల మధ్యలోను బాండేజ్ పెరగడానికి ఇలాంటి హోమ్లీ ఆర్ ఫ్యామిలీ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట దీంట్లో మనం టేస్ట్ కి అనుగుణంగా వేసుకుందాం అలాగే ఒక్క చిటిక పంచదార నాట్ మచ్ జస్ట్ ఒక హాఫ్ స్పూన్ దీంట్లో ఇప్పుడు మనం ముందుగా వేయించి పొడి చేసుకున్న పల్లి పొడి పల్లి పొడి మనం ఎప్పుడు వేసుకున్నా అంటే ఒక మంచి రిచ్ టేస్ట్ ఆ కమ్మటి టేస్ట్ అనేది వాసన కూడా వస్తుందన్నమాట సో టిక్కీ పిండి రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా నిమ్మరసం జస్ట్ ఎ లిటిల్ అన్నమాట తర్వాత ముందుగా తరిగించుకున్నటువంటి కొత్తిమీర దీంట్లో మళ్ళీ కొద్దిగా అల్లం తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్ ఇప్పుడు దీన్ని మనం సో అన్నీ మిక్స్ చేసేసాం నిమ్మరసం కూడా వేశారా నిమ్మరసం కూడా వేశాను ఫర్ బెటర్ టేస్ట్ అన్నమాట అది ఆన్ చేసేసుకుందాం కొద్దిగా నూనె ఎక్కువ కాదు లైట్ లైట్ జస్ట్ 2-3 సో వేయించుకోవడానికి సరిపడా చాలు బాగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే హరీ చట్నీతో కానీ టొమాటో చట్నీతో పుదీనా చట్నీతో కొత్తిమీర చట్నీతో బటానీ చట్నీతో దేంతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది
వేడి వేడిగా ఊదలటికి రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసేద్దామా? టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకున్న విధానం ఇంకొకసారి చూద్దాం. ఊదల టిక్కీకి కావలసిన పదార్థాలు ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు, నూనె, పంచదార, అల్లం, కొత్తిమీర, నిమ్మరసం, గ్రీన్ చిల్లీ పేస్ట్, ఉడికించిన ఊదలు, గరం మసాలా పౌడర్, పల్లి పొడి, ఉప్పు. ఊదల టిక్కీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసి నూనె కాగనివ్వాలి. ఇప్పుడు టిక్కీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన కొర్రలను వేసుకొని తర్వాత ఉడికించిన బంగాళదుంప, చిటికెడు పంచదార, చిటికెడు ఉప్పు, పల్లి పొడి కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నిమ్మరసం, కొత్తిమీర, తరిగిన అల్లం, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని టిక్కీలుగా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా వేయించుకుంటే రుచికరమైన ఊదల టిక్కీ రెడీ.